పార్లమెంట్ పాత భవనం శక ముగిసిపోయింది ఇకపై కొత్త భవనంలోనే పార్లమెంట్ సెషన్స్ జరగబోతున్నాయి ఇందుకోసం నూతన పార్లమెంట్ భవనంలో సర్వం సిద్ధమైంది పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి నూతన భవనంలోనే కొనసాగనున్నాయి ఎంపీలందరూ ఇవాళ తొలిసారి నూతన భవనంలో అడుగు పెట్టనున్నారు ఉదయం 9:30 ఎంపీల ఫోటో సెషన్ నిర్వహిస్తారు ఆపై సెంట్రల్ హాల్లో ఎంపీలు సమావేశమవుతారు కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రధాని మోదీ ఎంపీలతో పాటు ఎంట్రీ ఇస్తారు ఈ విశిష్ట సందర్భానికి గుర్తుగా పార్లమెంట్ సభ్యులకు కేంద్రం ప్రత్యేక కానుక అందజేయబోతోంది జనపనారతో రూపొందించిన బ్యాగులో భారత రాజ్యాంగ ప్రతి పాత కొత్త పార్లమెంట్ భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు స్మారక నాణం అందించనుంది ఆ బ్యాగులపై ఇప్పటికే ఎంపీల పేర్లు రాసి సిద్ధం చేశారు ప్రధాని మోదీ సైతం పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్కు రాజ్యాంగ ప్రతిని తన వెంట తీసుకువెళ్లనున్నట్లు సమాచారం ప్రధానిని ఎంపీలు అనుసరించనున్నారు మధ్యాహ్నం 1:15 లోక్సభ ప్రారంభం కానుండగా రాజ్యసభ మధ్యాహ్నం 2:15 ప్రారంభమవుతుంది మహిళా రిజర్వేషన్కు సంబంధించి తాజాగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోగా ఈ ప్రత్యేక సమావేశాల్లో ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రపంచస్థాయి సౌకర్యాలతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం సరికొత్త ఘట్టానికి వేదిక కానుంది దేశానికి పునర్వైభవం తెచ్చే అమృత కాలంలో 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలవనున్న కొత్త ప్రజాస్వామ్య మందిరంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ పార్లమెంట్ భవనంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి కొత్త పార్లమెంట్ భవనంలో మైకులన్నీ ఆటోమేటిక్ వ్యవస్థ సాయంతో పనిచేస్తాయని సమాచారం సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ కేటాయించిన సమయం పూర్తి కాగానే మైక్రోఫోన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవుతుంది సభలో తమకు మైక్ ఇవ్వట్లేదంటూ ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆటోమేటిక్ మైక్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి నిరసనలు తెలపడానికి వీలు లేకుండా ఆ ప్రాంతాన్ని బాగా కుదించినట్టు తెలుస్తోంది దీంతోపాటు కొత్త పార్లమెంట్ భవనంలో పేపర్లెస్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి ప్రతి ఎంపీకి ఓ ట్యాబ్ ఇస్తారు అందులోనే సభ నిర్వహణ విషయాలన్నీ తెలుసుకోవచ్చు అంతేకాకుండా జర్నలిస్టులకు కూడా ప్రవేశ నిబంధనలు కఠినతరం చేశారు